ఏలూరు జిల్లా పోలవరం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పట్టిసీమ ఉత్సవాలలో ఎక్కడా ఏ విధమైన అవాంఛనీయక సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు అవసరమైన బందోబస్తు ఏర్పాట్లను చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి అన్నారు. పోలవరం మండలం పట్టిసీమలో జరుగు మహాశివరాత్రి ఉత్సవాల బందోబస్తు ఏర్పాట్లను శుక్రవారం జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి పరిశీలించారు. శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించడానికి విచ్చేసిన ఎస్పీ మేరీ ప్రశాంతికి పోలవరం డిఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి, సిఐ మధుబాబు, ఎస్ఐ పవన్ కుమార్ స్వాగతం పలికి ఉత్సవాలలో ఏర్పాటు చేసే భద్రతా చర్యల గురించి వివరించారు. దేవాలయాల వద్ద ప్రవేశ మార్గాలను, క్యూలైన్లను, పార్కింగ్ స్థలాలను, నదిపై భక్తులు వెళ్లే ఖాళీ నడక రహదారిని ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాలు సందర్భంగా భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు క్యూలైన్ల వద్ద, నది దాటే మార్గంలో ట్రాఫిక్ సమస్యలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగినంతమంది సిబ్బందిని నియమించి క్యూలైన్ల వద్ద తొక్కిసలాట జరగకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై దృష్టి పెట్టాలని డిఎస్పీకి సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఎక్కడ అవాంఛనీయక సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతితో పోలవరం డిఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి, సిఐ మధుబాబు, ఎస్ఐ పవన్ కుమార్, ఆలయ కార్యనిర్వహణ అధికారి సంగమేశ్వర్ శర్మ, పట్టిసీమ పంచాయతీ సెక్రటరీ విఎస్విఎన్ మూర్తి, విఆర్ఓ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల సిబ్బంది తదితరులు ఉన్నారు. నియర్లీ 2 lakh భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా ఎలాంటి తొక్కిసలాటలేకుండా, ఎలాంటి ప్రాణ నష్టం జరుగుతుందా, ఎలాంటి అరేంజ్మెంట్ చేయాలి, ఎన్ని క్యూ లైన్స్, ఎన్ని ఎంట్రీ పాయింట్స్, ఎన్ని ఎగ్జిట్ పాయింట్స్, ఎన్ని ప్రసాదంగా ఉంటుంది, ఇలాంటివన్నీ చూడడానికి రావడం జరిగింది. ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్, అలాగే పోలవరం పంచాయతీ, పోలీస్ డిపార్ట్మెంట్, ఇద్దరు కలిసి కోఆర్డినేషన్గా ఎలాంటి ఇష్యూ లేకుండా ఆ రోజు పీస్ఫుల్గా అయిపోతాయి. భక్తులు కూడా మాకు సహకారం చేస్తున్నారు.